ఇద్దరూ తెలుగు సినీ ప్రముఖులు, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఒకరేమో తెలంగాణ ప్రభుత్వం తరఫున, ఇంకొకరేమో స్వచ్ఛందంగా. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు గాను సమంతకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఆమెకు ఓ చీరను కూడా బహుకరించారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులు తమ వేతనాలను ఇటీవల సినీ నటుడు పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకోవడం, చేనేత అనేది ఓ గొప్ప కళ అని, అది మన జాతీయ సంపద అని చెబుతూ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఆయన చెప్పడం తెలిసిన విషయాలే. తాజాగా నేడు మరోసారి చేనేత కార్మికులు, ఆ రంగానికి చెందిన ప్రముఖులు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. త్వరలో మంగళగిరిలో జరిగే ఓ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని వారికి హామీ ఇచ్చారు. మొత్తం మీద సినీ రంగం నుంచి ఇద్దరు ప్రముఖులు చేనేతకు అండగా ఉండేందుకు ముందుకు రావడం అభినందనీయమే. అయితే తెలంగాణ ప్రభుత్వం సమంతను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోగా, చేనేత సమస్యలపై ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ని నిలదీసేందుకు పవన్ కళ్యాణ్ సమయత్మవడం గమనార్హం. ఏదైతేనే చేనేతకు మంచి రోజులు వస్తే చాలు అని అందరూ కోరుకుంటున్నారు.